అదిరిపోనని పార్ట్ 3 కోసం వెయిటింగ్ నాన్నని ఎంట్రన్స్ నాన్నగారు ఎంట్రన్స్ అంటే ఎట్లా ఉంది అసలు థియేటర్ లో మొత్తం షేకింగ్ ఊగిపోతారు అది అలకలకి లేదు చిన్న చిన్నక మంచి కాదు నాన్నని ఇప్పుడు దాకా న్యాచురల్ స్టార్ గా చూసాం మరి సస్పెన్స్ థ్రిల్లలో ఎలా కనిపెత్తాడేటో మనకు తెలియదు ఎప్పుడు సస్పెన్స్ సినిమా నాని అన్ని సినిమాలో చూడలేదు నాన్నని షట్ అవుతుందా షట్ అవ్వదా ఏక అవుతుంది అన్నదే మ్యాటర్ ఇక్కడ డిమాండ్ ఇప్పుడు ట్రైలర్ వచ్చిందాక చెప్పలేము అర్థమవుతుంట నాన్నకి షట్ అవుతుందా ఐ మాస్కింగ్ క్వశ్చన్ యూ ది డైరెక్టర్ షట్ అయ్యేటట్టు తీ అని అంతా డైరెక్టర్ ఏదట్టి మరి అర్థమవుతుందా సినిమా అయితే రొమాన్స్ సీన్ ఉంటాయి అడివి చేయటం కిచ్చిలైతే అతను ముచ్చేట నలిపేస్తాడు పిచ్చికేస్తాడు హీరోయిన్ అంత బాగా చేశాడా సాగు లో ముద్రే ముద్దులు ఇప్పు కిచ్చులు ఫ్యామిలీ రావచ్చు పిల్లలు రావచ్చు వచ్చినప్పుడు పిల్లలు ఆ పాట వచ్చినప్పుడు చెప్తాను స్టార్టింగ్ లో వస్తుంది కళ్ళు ముడుచుకోండి పిల్లలు ఇష్టం హైలైట్ ఉంది పాత్ర కానీ నాని అన్న ఎప్పుడు చేస్తున్నారు కానీ నాకు తెలిసి నాని అన్న పాత్ర ఇటు 3 అయితే నాని అన్న కేసు ఇప్పలేనప్పుడు చేస్తారేమో నాకు తెలిసి ఈ సినిమా అయితే అన్నకు బాగా యాక్టింగ్ బాగా చేశాడు కానీ విశ్వక్సేన్ అంత నిలబడలేదని అనిపించింది నాకైతే ఇప్పుడు బ్లాక్ బస్టర్ సినిమాలో అది న్యాచురల్ యాక్టింగ్ అనిపించింది దాని తర్వాత మళ్ళా మన గురాచారి అయితే వేరే లెవెల్గా చేసాడు సెకండ్ హాఫ్ హైలైట్ విలన్ విలన్ ట్విస్ట్ అసలు కలర్ ఫోటో ఏడా అసలు సుహాస్ ఈ సినిమాలేడా ఏంటన్నాను వేరే లెవెల్ ట్విస్ట్ ఇచ్చిన కలర్ ఫోటో హీరో అన్న అసలు విలన్ విలన్ నేను విలన్ అసలు అన్నమాట సో షాక్ అయిపోయినాం అక్కడ కానీ యాక్టింగ్ మాత్రం హైలైట్ చేసాడు సో అన్నాను ఇంకా హిట్ 3లో ఆడలేనే అనుకున్నాను ఇంకా నేను చూద్దాం దానిలో కూడా ఏమవుతుందేమో వెయిటింగ్ అన్న పార్ట్ 3 అయితే వెయిటింగ్ ఫర్ నాని అన్న లవ్ యూ బాగుంది సినిమా ఎంజాయ్ ఎంజాయ్ చేయొచ్చు